The hospital building, health secretary garki, Ramesh Reddy garna requestu, ee 200 ekaralu meer drushtilo pettukoni total relocation cheyandi. Aa MG dam davakana kuda anta paatavadi pe silumbatta type idi. Adi unchudama debba vedadama adi kuda aalochana cheyandi. Please paare cheppidapothe pothadi. Emantaru? Teeseyala kada? Sunra Somesh ji. మొత్తం తీసి కొత్త దవాఖాన కట్టుకుందామా? డన్. సో నౌ లుక్ ఫర్ డెమాలిషన్ ఆఫ్ ఎంజీఎం. మరి ఈ లోపల పేషెంట్లకు బాధ లేకుండా ఏడ పెట్టినాడు పెట్రోల్ సుమ. ఎస్, ప్లాన్ ఏం చేయిందంటే మొత్తం కలిపి ఏం చేయొచ్చు అనేది. ఇప్పుడున్న ఎంజీఎం ఏం కావాలంటే ఎక్స్క్లూజివ్ మాతా శిశు సంరక్షణ కేంద్రం కావాలి. 1500 మంది లేడీస్ వచ్చిన ప్రసూతి కట్ట కూడా ఇబ్బంది లేకుండా బ్రహ్మాండంగా చేసేటట్టు కావాలి. అంతే కదా, అటువంటి గొప్ప కేంద్రం రావాలి. దాన్ని ప్లాన్ చేయండి. ఈ ఐ హాస్పిటల్ ఇవన్నీ కలిపి ఏం చేస్తారో దయాకర్ రావు గారు, జిల్లా కలెక్టర్ గారు, హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు అందరూ కలిసి ఇంచించి గొలుగునరి ఎంత గొప్పగా మీరు తీర్చిదిద్దుతారో మీకు జనం దండం పెడతారు. నాదేమో నాది ఏడులో గాయత్తనం అంటారు కదా, నేను ఆడాడ పోయి చెప్తా ఉంటా పోతా ఉంటా. చేసే జిమ్మదారి మీద ఉంటుంది, స్థానిక నాయకులు ఉంటుంది. మీరు ఎంత బాగా చేయించుకుంటారు, ఎంత గొప్పగా తీసుకుంటారు అనేది మీ మీద ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఉండబడేటువంటి మంచి డైనమిక్ లీడర్స్ ఉన్నారు ఇక్కడ. మా వినయ్ భాస్కర్ అయినా, మా రవీందర్ అయినా, స్థానిక ఎమ్మెల్యేలు కూడా గొప్పనే ఉన్నారు. ఈ మంత్రులు బాగున్నారు. మరి మీ పోయి ఎంపీ గారు అందరు కలిసిపోండి, వీలు వాళ్ళనుకుండా పోయి నిలబడి చూసి దాన్ని కొల్పించి మనసు పెట్టి ఏది ఎట్లా వస్తే బాగుంటుంది అనేది తయారు చేసి ఫైనల్ నాకు చూపించండి. అందరం కలిసి దాన్ని క్యాబినెట్లో పెడదాం, ఆమోదించుకుందాం. దానికి ఎన్ని డబ్బులైనా పర్వాలేదు, ఓ 2000-3000 కోట్లు ఖర్చైనా పర్వాలేదు, పెడదాం, పెట్టి తీసుకొద్దాం. లక్షల మంది కోట్ల మంది ప్రజలకు అది ఈ ప్రాంతమంతా రాష్ట్రం అంతా పనిచేస్తుంది కాబట్టి చాలా గొప్పగా దాన్ని తేవాలని చెప్పి చీఫ్ సెక్రటరీ గారు కూడా దీని మీద కాన్సన్ట్రేట్ చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఐ ఎక్స్పెక్ట్ యువర్ కోఆపరేషన్, యువర్ కాన్సన్ట్రేషన్. మీరు కూడా దీన్ని పట్టించుకొని బ్రింగ్ అప్ ఏ బ్యూటిఫుల్ హెల్త్ ఫెసిలిటీ ఇన్ ద సిటీ ఆఫ్ వరంగల్.